Hi viewers, welcome to our channel. ఈ రోజు మనం జున్ను తయారు చేసుకుందామండి. చూస్తున్నారు ఇక్కడ ఇవి జున్ను పాలండి. ఇది మనకి మూడో రోజున గేదె మనకి ఈనిన తర్వాత మూడో రోజు పాలండి ఇవి. చూడండి మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ రోజు పాలు చాలా థిక్గా ఉంటాయండి, చిక్కగా చూడండి. ఈ థర్డ్ డే అండి. ఫస్ట్ రోజు ఇచ్చినటువంటి పాలకి మనం 1:3 మామూలు పాలు పోసుకోవాలండి. అంటే 1 గ్లాసు జున్ను పాలు అయితే 3 గ్లాసులు నార్మల్ పాలు అండి. నేను 3వ రోజు పాలు కాబట్టి 1 లీటర్ తీసుకున్నానండి. ఈ లీటర్ పాలకి నేను అంటే పల్సుగా ఉంటుందండి, పాలు పల్సుగా ఉన్నాయి కదా, 1/2 లీటరు నేను కలుపుతున్నానండి. లీటర్ పాలకి 1/2 లీటర్ కలుపుతున్నాను. 1 కేజీ బెల్లం సుమారుగా తీసుకున్నానండి, 5 గడ్డలు. ఇక్కడ చూడండి 1 చెంచా మిరియాలండి. ఈ మిరియాలు వేయటం వల్ల ఏంటంటే జున్ను పాలు అంటే వాతం అని అంటారండి పెద్దవాళ్ళు. అందువల్ల వాతం చేయకుండా ఉండాలి అంటే మనం మిరియాలు పౌడర్ చేసుకుని వేసుకోవాలి. 15 యాలక్కాయలు తీసుకున్నానండి. ఇవి సువాసనకండి. అంటే ఇప్పుడు అన్ని పదార్థాలు, పాలు, జున్ను పాలు, నార్మల్ పాలు, యాలక్కాయలు, మిరియాలు, బెల్లం, ఇవండి దీనికి కావాల్సినవి. ఈ బెల్లం కూడా మనం సన్నగా తురిమేసేసుకుని రెడీ చేసుకున్నాము. యాలక్కాయలు, మిరియాలు పౌడర్ చేసి మనం అన్ని రెడీ చేసుకుని పాలు కలుపుకుందామండి. చూస్తున్నారు కదండి చక్కగా మనం ఇట్లాగా సన్నగా మనం తరిగేసుకోవటమేనండి బెల్లం అనేది. ఇట్లా తురిమేసేసుకుంటే సరిపోతుంది. యాలక్కాయలు, మిరియాలు ఇట్లా కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు మీరు స్వీటు మీ టేస్ట్ ను బట్టి మీరు యాడ్ చేసుకోండి. తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి స్వీట్. కొంతమంది ఏం చేస్తారంటేనండి సగం బెల్లం సగం పంచదార వేసుకుని కూడా చేసుకుంటారండి. నేను అచ్చగా బెల్లంతోనే చూపిస్తున్నానండి. ఇప్పుడు నార్మల్ పాలు ఇందులో పోసేద్దామండి. 1/2 లీటర్ పాలు ఇందులో పోసేద్దాం. చిక్కగా ఉంటే మాత్రం మీరు 1:3 పోసుకోవచ్చండి పాలు. ఇవి ఎట్లయినా న్యాచురల్ అండి ఈ పాలు, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం ఈ బెల్లం వేసేసి ఇలాగ చేత్తో మనం చక్కగా కలుపుకుంటూ దీన్ని కరగపెట్టుకోవాలండి. మొత్తం కూడా ఇట్లా ఆల్రెడీ మనం తురిమేసాం కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. తీపి అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మొత్తం ఇట్లా కరగబెట్టేసుకుందామండి బెల్లం అంతా కూడా. చక్కగా పాలు బెల్లం కలిసిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం యాలక్కాయలు, మిరియాలు కూడా పౌడర్ వేసేసుకున్నాము. ఇది కూడా బాగా కలుపుకొని మనం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో దీన్ని 1/4 గంట నుంచి 1 అరగంట మధ్యలో దీన్ని చూసుకుంటూ ఉండాలండి. మనం ఏదైనా స్టిక్ పెట్టి చూస్తే, టూత్ పిక్ కానీ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చేసేయాలండి. అప్పుడు ఇది తయారైపోయినట్టు జున్ను. ఇది మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అండి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ మనకి బేబీ బార్నప్పుడు కూడా డాక్టర్స్ ఫస్ట్ మిల్క్ తల్లిని ఇమ్మంటారు కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో స్టీమ్ చేసుకుందామండి. కుక్కర్ ఆన్ చేసుకుని మనం ఉడకబెట్టుకుందామండి. ఇట్లా ఇడ్లీ పాత్ర ఏదన్నా ఉన్నా లేదు కుక్కర్ ఉన్నా కూడా మీరు దాంట్లో స్టీమ్ చేసుకోవచ్చండి. నేను 1/2 లీటర్ వాటర్ పోసాను. మీరు ఇడ్లీ ఉడికించుకోవడానికి ఎంత వాటర్ అయితే పోసుకుంటారో అంతే పోసుకోండి, ఎక్కువ పోసుకోవాకండి. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే వాటర్ అంతా కూడా జున్నులోకి వచ్చేస్తుందండి ఉడికేటప్పుడు. అందువల్ల సరిపడా వాటర్ పోసుకుని మీరు దీన్ని స్టీమ్ మీద ఉడికించుకోండి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేద్దామండి. దీన్ని 1/4 గంట నుంచి మనం 1 గంట మధ్యలో ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్ మీద ఉడికించుకుని తర్వాత కొంచెం సేపు 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. తర్వాత సిమ్ చేసుకుని మీడియం మీద ఉంచుకోండి. 1/4 గంట దాటిందండి. ఒక్కసారి మనం మూత తీసి చూద్దాము. చూస్తున్నారా చక్కగా మనకి జున్ను రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం నేను చాకు పెడుతున్నానండి, మీ ఇష్టం టూత్ పిక్ ఉన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారా 5 నిమిషాలు ఉంచుదామండి. కొద్దిగా మనకి లైట్గా అంటుకుంది చూడండి. కొద్దిగా మనం 5 నిమిషాలు దీన్ని ఉంచేసేద్దామండి. మీడియంలో ఉంచాము మన స్టవ్. మళ్ళీ మూత పెట్టేసేద్దాము. 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి మనం మూత తీసి చూద్దాము. చూస్తున్నారా రెడీ అయిపోయిందండి జున్ను. చూడండి ఇలా మనం చాకు కానీ టూత్ పిక్ కానీ
అసలు ఏది కూడా మనకి ఎక్కడ అంటుకోలేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక పావు గంట 20 నిమిషాలు దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం పీసులుగా కట్ చేసుకుందాం, ముక్కలుగా వస్తుంది. 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. చక్కగా జున్ను మనకి చల్లారిపోయిందండి. ఒకసారి ఇట్లా గిన్నెని మనం ఇట్లా ఇలా అనేసేసుకుంటేనండి అంటుకోకుండా వచ్చేసేస్తుంది. మనం పీసులు కట్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. మొత్తం కూడా మనం గిన్నెలోకి తీసేసుకుందాము. చూస్తున్నారా చక్కగా మనకి జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు పీసులుగా కట్ చేసుకుందామండి. దీన్ని కొద్దిగా వేడి ఉంది చూడండి. అన్ని కొలతలు కరెక్ట్గా సరిపోయినాయి. ఇది న్యాచురల్ అండి, నేను గేదె పాలతో చేశాను. మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ పౌడర్లు వాడలేదు. చూసారా ఇదిగో ఇదిగోండి, కొద్దిగా వేడి ఉందండి అడుగున. చూస్తున్నారు కదండి చక్కగా మనం జున్ను కరెక్ట్ కొలతలతో ఈ విధంగా తయారు చేసుకొని పీసులుగా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకొని మీరు చక్కగా దీన్ని తిని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.